తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఆరోబి పనులను స్వయంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఆరోబి పనుల పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి కావాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 20% మాత్రమే పనులు పూర్తి అయ్యాయని, మిగతా 80% పనులు డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయ్యేంతవరకు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక కౌన్సిలర్, నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు పాల్గొన్నారు. వాటర్ వెళ్ళటం, ఆ వాటర్ సాగునీరు కింద ఉపయోగపడటం, వీటి వల్ల కొంత మనం ఆ సీజన్లో కొంతకాలం అది ఆపాల్సి ఉంటుంది పరిస్థితి కూడా. దానికి సంబంధించి ఇరిగేషన్ వారితో మాట్లాడి కొంచెం సరైనటువంటి టైం ఇస్తే, ఆ టైంలో వాటర్ ఫ్లో ఆపితే వీళ్ళు వర్క్ చేసుకోగలుగుతారు. అక్కడ పిల్లర్స్ వేయాల్సిన అవసరం ఉంది. అది అయితేనే మనకి ప్రతిమా వర్క్ను కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. దానికోసమే దీన్ని ఒక ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ఒక పక్కన ఈ ఆర్ఓబి అధికారులు, ఆర్ఎన్బి అధికారులు, అదేవిధంగా మరో పక్కన ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎవరైతే రైతాంగం ఉన్నారో వారు అందరం కలిసి నవంబర్ 1వ వారంలో కూర్చుని ఏ టైంలో కొంచెం వాటర్ని ఆపగలిగితే ఆ టైంలో మనం పూర్తి చేసుకోవడానికి వీలు ఉంటుందనేటువంటి దాన్ని కూడా ఆలోచిస్తాం. అది కూడా కార్యరూపంలో తీసుకొస్తాం. దాంతోపాటు మన డిసెంబర్ 2025 నాటి పూర్తి చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టుకున్నాం. దాని మేరకు పనులు త్వరితగతిన జరగాలనేటువంటి ఆలోచన చేస్తామని, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సింది, వాటి విషయంలో కూడా అవి క్రమం తప్పకుండా వస్తాయి కాబట్టి దాన్ని పూర్తి చేయడానికి వీరుగా అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. దీనికి ఒక పక్కన తాడేపల్లిగూడెం వెళ్ళే రూటు, ఒక పక్కన సమీశ్వరగూడెం వెళ్ళే రూటు, నడుదోలు పట్టణంలోకి వెళ్ళేటువంటి రూటు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంతమేరకు కొన్ని కొన్ని ఎక్విజిషన్లు కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం అంతా కలిపి ఇంకా మిగిలిన ఎక్విజిషన్ ఒక 20 సెంట్లు వరకు ఉంటుందనేటువంటి మాట వీళ్ళు కూడా చెప్తున్నారు. 20 సెంట్ల ఎక్విజిషన్ కూడా వాళ్ళు కూడా సున్నితంగా ఉన్నారు. అది కూడా చేసుకుని త్వరితగతిని దీన్ని పూర్తి చేసి తొందరలోనే ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నామో 2025 డిసెంబర్ అని ఆనాటికి దీన్ని మనం అమల్లోకి తీసుకొచ్చేదానికి, వాడుకలోకి తీసుకొచ్చేదానికి కృషి. వెంకటేశ్వరరావు రండి. దీనికి అవసరమైనటువంటి విధానం అంతా కూడా మేము ఏర్పరచుకుంటున్నాం. దీన్ని నాణ్యత విషయంలో కూడా క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి దాని మీద కూడా ఎక్కువ దృష్టి పెడతాం. ఇప్పుడే చూసాం అక్కడ ఈ స్టీలు ఏది వాడుతున్నారు, గేజ్ ఎంత ఉంది, ఏంటనేటువంటి విషయాలను కూడా ఈగా నేను తెలుసుకున్నాను. నిబంధనల మేరకు ఉండవలసినటువంటి స్ట్రెంత్ కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండే స్టీల్ని వాడేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అది వాడుతున్నారు. అందువల్ల క్వాలిటీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి వీలుగా చేస్తున్నాం. దాంతోపాటు ఈ నిర్మాణం జరిగినంతకాలం కూడా మనకి ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంత ఈ రోడ్లు అప్రోచ్లు అవి కూడా ఆగిపోవడం వల్ల దానికి కొంత పక్క నుంచి దారి ఏర్పాటు చేయాల్సిన విధంగా కూడా ఈ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. కొంత ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తూ, మరో పక్కన ఈ పని జరిగేటప్పుడు మట్టి లేకపోతే ఈ సాయిల్ అంతా బయటకు వస్తుంది కాబట్టి వర్షం వస్తే అది బందబందగా తయారయ్యి మనుషులు పడిపోయేటువంటి పరిస్థితి కూడా, దానికోసం కొంత కాంట్రాక్టర్ గారితో చెప్పి మనం ఇక్కడ చట్టు వేయటం లేకపోతే కొంచెం గ్రావెల్ వేసి కొంచెం దీన్ని రోడ్లని సరిగ్గా తయారు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తాము. అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో మొత్తంగా దీన్ని వేగవంతం చేసి మేము అనుకున్న విధంగా డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయడానికి అందరం కలిసి కృషి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ గారు, డిఈ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మన కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మన రంగా రమేష్ గారు, అక్రమ్ గారు, అందరి మిత్రులందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా దీన్ని ఖచ్చితమైనటువంటి అజమాయిషితోటి పీరియాడికల్గా దీన్ని